వీళ్ళందరూ ఫ్రంట్ పేజీలని అడ్వర్టైజ్మెంట్ పెట్టేయడంతో వార్తల కోసం రెండో పేజీకి మూడో పేజీకి వెళ్లాల్సి వస్తుందండి. ఇక రై రై అంటూ వార్తను ప్రధానంగా వెళ్ళేసి జోరుగా రోడ్ల పునరుద్ధరణ, రాష్ట్ర వ్యాప్తంగా పనులు వేగవంతం. మొదటి దశలో 603 కోట్లతో 328 రోడ్ల పనులు, రెండో దశలో 1601 కోట్లతో 819 రోడ్ల పనులకు త్వరలో టెండర్ల ఖరారు. వేసవి నాటికి పనులు పూర్తి లక్ష్యంగా కార్యాచరణ అంటూ రాష్ట్ర వ్యాప్తంగా దెబ్బతిన్న రోడ్ల పునరుద్ధరణ పనులు జోరందుకున్నాయి. వర్షాలు తగ్గగానే పనులు ప్రారంభిస్తామని సీఎం వైఎస్ జగన్ చెప్పిన మాట మేరకు ప్రస్తుతం ఎక్కడికక్కడ పనులు వేగంగా సాగుతున్నాయి. ఎక్కడా గతుకులు లేకుండా ప్రయాణం సాఫీగా సాగేలా ప్రభుత్వం రోడ్ల రూపురేఖలు మార్చేస్తుంది. 2205 కోట్లతో 1147 రోడ్ల పునరుద్ధరణ కోసం ప్రభుత్వం రెండు దశల్లో కార్యాచరణ వేగవంతం చేసింది. విజయనగరం జిల్లాలో భీమసింగి కొత్త వలస, విశాఖ జిల్లాలో పాడేరు ఏజెన్సీ రోడ్డు, సుజనకోట బీచ్ రోడ్డు, ప్రకాశం జిల్లాలో ఒంగోలు బేస్తవారిపేట రోడ్డు, చిత్తూరు జిల్లాలో దామల చెరువు పులిచెర్ల రోడ్డు, వైఎస్ఆర్ జిల్లాలో కడప రేణిగుంట రోడ్డు, ఇలా రాష్ట్ర వ్యాప్తంగా రోడ్ల పునరుద్ధరణ పనులు కొన్ని చోట్ల ఇప్పటికే పూర్తయ్యాయి. టీడీపీ ప్రభుత్వంలో నిర్వహణ నిధులను దారి మళ్లించడంతో తీవ్ర నిర్లక్ష్యానికి గురై దెబ్బతిన్న రోడ్ల పునరుద్ధరణ బాధ్యతను వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం భుజానికి ఎత్తుకుంది. గత 2 ఏళ్లలో భారీ వర్షాలతో రోడ్ల పునరుద్ధరణ పనుల్లో జాప్యం జరిగింది. ఈ నేపథ్యంలో సీఎం వైఎస్ జగన్ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు అంటూ హైలైట్ చేసింది. లేకపోతే జేసీలే థియేటర్లకు అనుమతులు ఇస్తారు అన్నటువంటి వార్తను కూడా, యజమానులు తప్పు తెలుసుకునే అనుమతులు పొందాలి అన్నటువంటి అంశాన్ని కూడా హైలైట్ చేసింది. ఇందులో ఆర్ నారాయణమూర్తి సినీ పెద్దల వ్యక్తిగత అభిప్రాయాలు చెప్పడం సరికాదు, పరిశ్రమ గురించి ఆలోచించాలి అంటూ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కూడా ప్రధానంగా టచ్ చేశారు. మద్దతు కన్నా మిన్న అంటూ ఇది ఒక ప్రధానమైనటువంటి వార్త. ప్రభుత్వ జోక్యంతో మార్కెట్లపై ప్రభావం, వ్యాపారుల మధ్య పెరుగుతున్న పోటీ, మిరప, పత్తి, పసుపు, మినుము, వేరుశనగలకు ఎంఎస్పీకి మించి ధర, ఎంఎస్పీకి ధీటుగా కందులు, మొక్కజొన్న ధరలు మరింత పెరిగే అవకాశం ఉందంటున్న వ్యాపారులు అంటూ రైతులందరూ సంతోషంతో ఉన్నారన్నటువంటి వార్తని ప్రధానంగా హైలైట్ చేసినటువంటి పరిస్థితి.